ఒక పక్క సిట్ కానివ్వండి ఇంకో పక్క ఈఎస్ఐ కానివ్వండి ఇంత ముందు పోలవరం రీటెండరింగ్ విషయంలో అవినీతి జరిగిందని నిరూపించిన సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా ఇప్పుడు ముందుగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబోతున్నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయబోతున్నారా అనేది మీ సోషల్ మీడియాలోనే వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారే చేశారు ట్వీట్, ఈఎస్ఐ కుంభకోణం వెనక లోకేష్ హస్తం ఉంది అనేది. అంటే ముందు ఎవరిని జైలుకి పంపించాలని టార్గెట్ పెట్టుకుంది మీ ప్రభుత్వం? అంటే ఏది విచారణ త్వరగా పూర్తిగా అయితే దాని ప్రకారం అది లోకేష్ వెళ్తాడా చంద్రబాబు నాయుడు వెళ్తాడా అనేది తెలిసిద్ది. ఖచ్చితంగా అయితే మాత్రం ఒకటి చెప్పుతాం, చంద్రబాబు నాయుడు లోకేష్, అచ్చెన్నాయుడు అదేవిధంగా దేవినేని ఉమా, అదేవిధంగా ఏదైతే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పత్తిపాటి పుల్లారావు నారాయణ, మిగిలిన వెళ్తే దీనికి సంబంధించి ఎర్రపత్నేని శ్రీనివాసరావు, ఇలా ఒక్కొక్కళ్ళు తెలుగుదేశం పార్టీలో గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళు అయితే జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. అది ఒకేసారి వెళ్తారా, వన్ మంత్ గ్యాప్లో వెళ్తారా, రెండు నెలలు గ్యాప్ తీసుకొని వెళ్తారా అనేది కాలం నిర్ణయించింది. ఖచ్చితంగా అయితే మాత్రం వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళు వెనకాల ఇంకెవరున్నారు, ఈఎస్ఐతో దానికి సంబంధించి నారా లోకేష్ ఉన్నాడు దాని వెనకాల అంటున్నారు, పితాని సత్యనారాయణ, ఏదైతే అచ్చెన్నాయుడు, ఇప్పుడు మొన్న ఏదైతే మైనింగ్కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ వచ్చాడు ఎర్రపత్నేని శ్రీనివాసరావు, ఏదైతే త్రిశూల్ సిమెంట్కి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి 38 వేల టన్నుల సున్నప్రాయ నిక్షేపాలని దోచేసిన దాంట్లో, అదేవిధంగా ట్రావెల్స్ మాఫియా రూపంలో ఏ విధంగా అడ్డగోలుగా బస్సులను విక్రయించి ఏ విధంగా నిబంధనలు తూట్లు పడిశారు, దీనికి సంబంధించి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన మొన్న ఎవరైతే 4000 ఎకరాలకు సంబంధించి ఎవరైతే 797 మంది వైట్ రేషన్ కార్డుదారుల వెనకాల ఉన్న బినామీలు, మొన్న ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు సంబంధించి లోకేష్కి ఎవరైతే బాల్య స్నేహితుడిగా ఉండి నిర్వాణ హోల్డింగ్కి సంబంధించి శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి కిలారు రాజేష్, ప్రస్తుత హెరిటేజ్ డైరెక్టర్ అయినటువంటి కిలారు రాజేష్, పత్తిపాటి పుల్లారావు కుమారుడైనటువంటి శరత్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడికి పిఎస్గా వ్యవహరించినటువంటి పెంజాల శ్రీనివాస చౌదరి, వీళ్ళందరూ బయటికి రాబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారని మాత్రం చెప్పబోతా ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.